టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై వ్యవహారంపై అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్థానిక టీఆర్ఎస్ నాయకులు పద్ధతులు మార్చుకోవాలని బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ నార్సింగి నూతన మండలం ఏర్పాటయ్యి సంవత్సరాలు గడుస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, అభివృద్ధి పనులను పక్కన పెట్టి అనవసరంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ స్థానిక నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేట అన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బాలరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హరిబాబు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పోచమ్మల స్వామి, నరేష్, వేణు, స్వామిరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, మహేష్, శ్రీనివాస్ గుప్తా, అశోక్ ప్రసాద్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ, అదేవిధంగా కేసీఆర్ దిష్టిబొమ్మను అడ్డుపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోతుందనే ఉద్దేశంతో బీజేపీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు బేరం కుదురుస్తున్నారని చెప్పి హడావిడి చేస్తూ అదేస్తున్నారు. వాళ్ళని కొనవలసిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ, అలాగే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నార్సింగికి ఎంపీ గారు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించి ఈరోజు వారి కార్యకర్తలతో నార్సింగి దుబ్బాక ఎమ్మెల్యే గారి నిన్నటి రోజున దిష్టిబొమ్మ దానం చేయడం సిగ్గుచేటు వాళ్లకు. మండలం ఏర్పడి సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా మన నార్సింగి మండల కేంద్రం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనకు ఏదైతే నేషనల్ హైవే నుంచి మన గ్రామం నుంచి నర్సంపల్లి రోడ్డుకు పుట్టూరు గురించి గడిచిస్తాను అందించి సుమారు 7.5 సంవత్సరాలు గడుస్తుంది. ఆయన ఇప్పటికీ దిక్కు మొక్కోలేదు. అతను ఇలా రఘునందనరావు గారిని విమర్శించే స్థాయికి వాళ్ళ నార్సింగి మండల లీడర్స్ కూడా అంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఖబర్దార్. సీఎం కేసీఆర్, వైపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్గం చేయడం జరిగింది. నిన్న టీఆర్ఎస్ నాయకులు సిగ్గు శిరాలు లేకుండా, అనుభవం లేకుండా అవాకులు చేయకులు పేలి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు గారిని సిగ్గు శరం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఓ టీఆర్ఎస్ నాయకులారా, ఏదో రకమైన స్కెచ్లు చేసుకుని గెలిచాలని చూస్తున్నటువంటి మీకు తగిన గుణపాఠం మునుగోడులో చెప్తాము. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యము. మీకు 6 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోవడం ఖాయం.